కీర్తనల గ్రంథము 85వ కీర్తన 6వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Shall we open our Bibles to Psalm 85 and verse 6? నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అందరూ ఈ మాట నాతో చెప్పండి, నీవు మమ్మును బ్రతికింపవా. ఎంత చక్కని మాట! కోరకుమారులు 85వ కీర్తనలో రాసినట్లుగా అక్కడ మనం గమనిస్తున్నాం. కీర్తన గ్రంథాన్ని చాలామంది రాశారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. అందులో కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈ 85వ కీర్తన కూడా కోరహు కుమారుల చేత రచించబడిన దైవ ధ్యానము. ఈ కీర్తనలో మనం గమనిస్తే, ప్రభువా మమ్మల్ని బ్రతికించు, మమ్మల్ని బ్రతికించు నాయన అని ప్రార్థన చేస్తున్నారు. మానవుడు చేసే అత్యుత్తమైన ప్రార్థనలో ఇది కూడా ఒకటి, దేవా మమ్మల్ని బ్రతికించండి. బ్రతుకు యొక్క విలువ, జీవం యొక్క విలువ కోరహు కుమారులకు తెలిసింది. లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే కౌరవ కుమారుల యొక్క తండ్రి దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడి, విరోధంగా నిలబడి తన ప్రాణాలు ఏం చేశాడు? కోల్పోయాడు. లేఖనాలు మీరు జాగ్రత్తగా చదివితే, సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని చదివితే దానిలో చరిత్ర అంతా ఉంటుంది. కోరహు మరియు అతనితో పాటు దాతాను, ఆ తర్వాత అభిరాము, ఓను అనబడే వీళ్ళందరూ కూడా దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. మీరైనా ప్రార్థన చేసేది, మీరైనా దేవుని కార్యక్రమాలు నిర్వహించేది, ఆ మాత్రమేం చేయలేమా, దేవుని సందకి ఆ మాత్రమేం తీసుకురాలేమా అని కోరహు మరియు అతనితో పాటున్న 250 మంది దేవుని సేవకుల మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఎస్పెషల్లీ మోషే అహరోనుల మీద తమ తిరుగుబాటును వారు ప్రదర్శించారు. దేవుని కార్యాలు చేయడం తప్పేం కాదు, కానీ చేసే విధానం ఒకటి ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కార్యాలు చేసే విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధానాల్లోనూ ముందుకు వెళ్ళగలిగితే ఆశీర్వాదం చూస్తావు. అలా కాని పక్షంలో ఇబ్బందులు పాలైన వారు చాలామంది బైబిల్లో మనకు కనబడుతున్నారు. పాత నిబంధనలో ప్రాముఖ్యంగా దేవుడు కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉండేవారు ఆయన. ఈ కోరహు మరియు దాతాను, అభిరాము, ఓను ఇలాంటి వాళ్ళందరూ కూడా 250 మంది టీమును వెంటబెట్టుకుని దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినప్పుడు మనందరికీ తెలుసు, ఒక విషాదకరమైన పరిస్థితుల్లో వారు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భం లేఖనాల్లో మనం చూస్తాం. విచిత్రం ఏంటి అంటే, కోరహు కుమారులు చావలేదు అని బైబిల్ సెలవిచ్చింది. ఎందుకు వారు చావలేదు అంటే, తమ తండ్రి పాపములలో వారు పాలు పంపులు పొందలేదు. తమ తండ్రి దారి తప్పిపోయాడని చెప్పి బిడలు దారి తప్పలేరు. చాలామంది దారి తప్పిపోయారు కదా, నేను కూడా అలాగే బ్రతుకుతాను అనుకోలేదు. కోరహు కుమారులు వారు దేవుని సన్నిధిలో ఉన్నారట, దేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టారు. ప్రభువా, మా తండ్రి నీకు విరోధంగా ప్రవర్తించి తిరుగుబాటు చేసి గతించిపోయాడు, కానీ మేమైతే బ్రతకాలని కోరుతున్నాం. ఈ బ్రతుకు ఎలాంటిదంటే, ఒక అర్థవంతమైన బ్రతుకు, నీకు మహిమను తెచ్చే బ్రతుకు, మా జీవితాల ద్వారా నీ నామం ఘనపరచబడాలని కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు, తండ్రి గతించిపోయినప్పటికీ కూడా, కోరహుతో పాటు 250 మంది తిరుగుబాటుదారులు గతించిపోయినప్పటికీ కూడా, కోరహు కుమారులు చావకుండా దేవుని మహిమపరిచిన అనుభవాలు లేఖనాల్లో మనం చూస్తాం. అయితే వీళ్ళు అంటున్నారు, దేవా మమ్మల్ని బ్రతికించిన ఆయన, మమ్మల్ని బ్రతికించు. ఎప్పుడైనా ప్రార్థన చేసావు దేవుని సందికి వచ్చి, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం, చాలా మంచిదే, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసావా? మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాశాడు. యుఆర్ డెడ్, యుఆర్ నాట్ అలైవ్ బికాస్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్. నీవు చేస్తున్న పాపాన్ని బట్టి, అతిక్రమ కార్యాలను బట్టి చచ్చిన స్థితిలో ఉన్నావు. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ముందు, ప్రభు నన్ను బ్రతికించని ప్రార్థన ఇప్పుడు ఏం చేసావా? నేను బ్రతకాలని కోరుతున్నాను ప్రభు, బ్రతికి నీ నామానికి మహిమకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో, దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా, ఆన్లైన్లో కొన్ని వేల కుటుంబాల్లో బహుశా ఈరోజు లైవ్లో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో బలపడాలని, జీవించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పౌలు భక్తుడు అంటాడు కొన్ని సందర్భంలో, నాలో జీవిస్తుంది ఎవరు? ప్రభువే, క్రీస్తే జీవిస్తున్నాడు. నేను ఆయన మహింపరచినట్లుగా క్రీస్తు నాలో జీవిస్తున్నాడని పౌలు భక్తుడు మంచి మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు.
ప్రభువా మమ్మల్ని బ్రతికించు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.